మాది అందమైన ఊరు. మా ఊరు మరీ పెద్దదా అంటే పెద్దది కాదు, చిన్నదా అంటే చిన్నది కాదు. ఏదో అలా సంసారపక్షంగా ఉంటుంది. చూడ్డానికైతే పండుగ నాడు పట్టుపరికిని కట్టుకొని పరుగులు తీసే పడుచు పిల్లల అందంగా ఉంటుంది. చుట్టూ పచ్చని పొలాలు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే కల్మషం లేని మనుషులు. నేను డిగ్రీ వరకు మా ఊరిలోనే చదివాను. చాలా హ్యాపీగా గడిచిపోయేది జీవితం. తరువాత ఓ ప్రత్యేకమైన డిగ్రీ చేయడం కోసం వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. అంతవరకు మా ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఏదో అప్పుడప్పుడు పక్కనే ఉన్న విశాఖపట్నం సిటీ, ఆర్కే బీచ్ తప్ప ఇంకేమీ తెలియదు. అయినా బయలుదేరి మరో డిగ్రీ పూర్తి చేయడం కోసం ఈ ఊరొచ్చాను. విశాఖపట్నాన్ని చూసిన కళ్ళతో ఈ ఊరిని చూడలేకపోతున్నాను. ఇంకెంత, కొద్ది నెలలే కదా అని ఎంత సరిపెట్టుకుందామన్నా మనసు అంగీకరించడం లేదు. దానికి తోడు నేను ఈ ఊరిలో దిగిన మొదటి రోజే రోడ్డు మీద గొడవలు, కొట్లాట్లు చూశాను. అప్పటి నుంచి ఇక్కడ వాళ్ళను చూస్తేనే భయమేసేది. ఈ ఊరిలో ఎవ్వరూ మా ఊరిలో వాళ్ళలా లేరు. చాలామంది అవసరానికి మించి స్టైల్ కొడుతున్నారు. వాళ్ళందరూ మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఇంకా ఏవేవో భాషలు మాట్లాడుతున్నారు. నాకైతే ఈ ఊరు మన తెలుగు రాష్ట్రంలోనిదేనా అని చాలాసార్లు డౌట్ వచ్చింది. కాలేజీ ప్రారంభమైన మొదటి రోజు నేను క్లాస్కి వెళ్ళేసరికి క్లాస్ అంతా సందడిగా ఉంది. అందరూ కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన వాళ్ళే, ఎవరికెవరూ తెలియదు. అయినా ఎన్నాళ్ళ నుంచో తెలిసిన వాళ్ళలాగా తెగ మాట్లాడేసుకుంటున్నారు. నేను నా సీటులో నుంచి లేచి క్లాస్ అంతా కలయి చూశాను. రూములో ఓ పక్కంతా అమ్మాయిలు కూర్చున్నారు, మరో పక్క అబ్బాయిలు. ఇంతమందిలోనూ నేను మాట్లాడడానికి ఒక్కరు కూడా నాకు నచ్చలేదు. ఇలాంటి కాలేజీకి నేను ఎందుకు వచ్చానా అనిపించింది. దీనికి తోడు వారం రోజుల పాటు కాలేజీలో కూర్చోవడం, వెళ్ళిపోవడం తప్పితే క్లాసులేమీ జరగలేదు. చిరాకు అనిపించింది. వారం రోజుల తర్వాత క్లాసు మొదలవుతున్న సమయంలో ఓ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే ఇట్టే చెప్పొచ్చు, ఆమె చాలా తెలివైన అమ్మాయి. అందుకే క్లాసులు ఎప్పుడు మొదలవుతాయో ముందే తెలుసుకొని సరిగ్గా సమయానికి వచ్చింది చూడు, అది నన్ను బాగా ఆకర్షించింది. ఫ్రెండ్షిప్ అంటూ చేస్తే తనతోనే చేయాలి అనిపించింది. ఫస్ట్ టైం తనని ఎల్లో కలర్ డ్రెస్లో చూశాను. తన జుట్టు రింగులు రింగులుగా ముఖం మీద పడుతూ ఉండేది. అది చాలా అందంగా ఉండేది. తనని అలాగే చూస్తూ ఉండాలనిపించేది. తనే నా గత జన్మలోని శేషం అనిపించేది. తను రాగానే నాకు సమాంతరంగా అమ్మాయిల పక్కనున్న మూడో బెంచ్లో నా పక్కనున్న చివర కూర్చుంది. చాలా సైలెంట్గా ఉండేది. అందరూ పేర్లు చెప్పి పరిచయం చేసుకుంటుంటే తన పేరు చందు అని తెలిసింది. తను హుషారుగానే ఉండేది, కానీ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడుతున్నట్లు కనిపించేది కాదు. నేను తనతో మాట్లాడటం ఎలా అని ఆలోచించేవాడిని. కాలేజీలో ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా క్లాసు తరపు నుంచి తను ముందుండేది. ఇంగ్లీష్లో టకాటకా మాట్లాడేది. అది చూస్తేనే నా గుండె దడదడ అనేది. తనతో ఎలా అయినా ఫ్రెండ్షిప్ చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించే సమయంలో తను మా ఫ్రెండ్ వాళ్ళ లవ్వర్ రూమ్మేట్ అని తెలిసింది. ఇక నా లైన్ క్లియర్ అయ్యింది అనుకున్నాను. మా ఫ్రెండ్కి చెప్తే కావాలనే మేమిద్దరం కలిసేలా ప్లాన్ చేశాడు. మేము కలిసిన తర్వాత తను అడిగిన ప్రశ్న విని నేను షాక్ అయ్యాను. నువ్వు మా క్లాస్మేట్వేనా? నిన్నెప్పుడు చూడలేదే, నీ పేరేంటి అని అడిగింది. అప్పుడు నన్ను నేనే ఎన్ని తిట్లు తిట్టుకున్నానో నాకే తెలీదు. తర్వాత నుంచి రోజు క్లాసులో చూసి నవ్వేది. అప్పుడప్పుడు కొంచెం కొంచెం మాట్లాడేది. తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది. ఆమెతోనూ నాతోనూ మాత్రమే మాట్లాడేది. నా నెంబరు తన నెంబరు పక్కపక్కనే. ఎప్పుడు ఎగ్జామ్ జరిగినా తన వెనకాలే నేను ఉండేవాడిని. తను మాత్రం కొంచెం కూడా కాపీ కొట్టనిచ్చేది కాదు. అలా కొన్ని రోజులు గడిచాక మా ఇద్దరి మధ్య ఎన్నటికీ వీడనంతటి బలంగా చెలిమి బంధం అలముకుంది. ఆమె చెలిమి చెరసాలలో నేను జన్మ ఖైదీగా మారిపోయాను. చందు నేను అంత బాగా క్లోజ్ అయిపోయాం. రోజు కలిసి క్యాంటీన్కి వెళుతూ షికార్లకు వెళుతూ రచ్చరచ్చ చేసేవాళ్ళం. తానెప్పుడు నా పక్కనే ఉంటూ షికార్లకు వెళుతూ ఉంటే విశాఖపట్నం కంటే ఈ ఊరే ఎంతో అందంగా ఉన్నట్లు అనిపించేది. అందరూ మమ్మల్ని చూసి మాలాగా ఉండాలి అనుకునేవాళ్ళు. అలాగే చాలామంది చందు నాకు ఓకే చెప్పేసిందని మేమిద్దరం లవ్వర్స్ అని అనుకునేవాళ్ళు. వాళ్ళ మాటలు విని తను చాలాసార్లు నేనంటే నీకు ఇష్టమా, ఎందుకు అందరూ ఎందుకు అలా అనుకుంటున్నారు అని అడిగింది. ఆ మాట ఒక్కసారిగా 1000 వోల్ట్ల కరెంటు షాక్ కొట్టినట్లుగా అనిపించింది. నాలోని ఆలోచనలన్నీ పరిపరి విధాలా పరుగులు తీశాయి. తనంటే ఇష్టం ఉన్నా నిజం చెబితే తను ఎక్కడ దూరం అయిపోతుందో అని. అబ్బే అదేం లేదు, అసలు అలా ఆలోచించడమే తప్పు, చీచి చాలామంది చాలా అనుకుంటారు, వదిలేయ్ అని చెప్పేవాణ్ణి. ఇలా ఒక్కసారి కాదు ఎన్నోసార్లు అడిగింది. కానీ అడిగిన ప్రతిసారి నాది ఇదే సమాధానం. మా కోర్సు పూర్తయిన తర్వాత తనకు మా ప్రేమ విషయం చెబుదాము అనుకున్నాను. కానీ ఇంతలో తను నాకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. తను వేరే అతనితో ప్రేమలో పడింది అని. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేనేం మాట్లాడకుండా సరే అన్నాను. తర్వాత నాకేమైందో తెలీదు. ఆ రోజు రాత్రి తనకు ఫోన్ చేసి, అసలు నువ్వు వాడిని ఎందుకు లవ్ చేసావు, వాడు నీకు అసలు సెట్ కాడు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేశాను. అప్పటి నుంచి తను నాతో మాట్లాడటం మానేసింది. నిన్ను చాలాసార్లు అడిగాను, అప్పుడు ఏం చెప్పలేదు. ఇప్పుడు ఇలా మాట్లాడతావు అనుకోలేదు అని చెప్పింది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు, నన్ను చూడలేదు. మా కాలేజీ అయిపోయి సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు తను ఎలా ఉందో ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు. అప్పుడు నేను తనతో మాట్లాడిన మాటలు ఇప్పటికే నా మనసును కలచివేస్తూ ఉన్నాయి. ఒకే ఒక్కసారి తనకి సారీ అని మనస్ఫూర్తిగా చెప్పాలనుంది. ఫ్రెండ్స్, ఇది ఓ మిత్రుడి జీవితంలో జరిగిన రియల్ లైఫ్ లవ్ స్టోరీ. కొన్ని బంధాలు కొన్ని విషయాలు దగ్గరగా ఉంటే వాటి విలువ తెలియదు. ఒక్కొక్కసారి అవి దూరమైన తర్వాతే మనకు అర్థమవుతుంది వాటి విలువ. అవి స్నేహితులైనా, బంధువులైనా, వస్తువులైనా. అందుకే ఇష్టమైన వాటిని ఎప్పుడూ గౌరవించడం నేర్చుకోవాలి. అవకాశం ఉన్నప్పుడే ప్రేమాభిమానాలను ఎదుటివారికి అర్థమయ్యేలా వ్యక్తపరచగలగాలి. దాచుకుంటే కాలం గడిచిన కొలది అవి మనసును దహించేస్తాయి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూసి ఊరుకోకుండా మీ స్నేహితులకి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.